మేడం, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, అంటే ప్రజలు ఎవరు ఎన్నుకోబోతున్నారు? మళ్ళీ నెక్స్ట్ వచ్చేది జగనన్నే. ఎంతమంది కలిసి వచ్చినా జగనన్నని ఏమీ చేయలేరు. పందులు గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గానే వస్తుంది. పందులు గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, మేము చేసిన అభివృద్ధి మాకు పథకాల వల్లే మేము పైకి వస్తాము, మేము కాన్ఫిడెంట్గా చెప్తున్నాము. అసలు ఏం అభివృద్ధి లేదు, ఏం చేశాడు జగన్ అని చెప్పి షర్మిలా గారు అంటున్నారు కదా. ఈ మధ్య షర్మిలా గారికి కొంచెం మతి భ్రమించింది. ఆ భ్రమలో తను ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు. ఆమె గురించి మేము ఎక్కువగా మాట్లాడము, ఎందుకంటే మా సోదరిని మేము అవమానించుకోలేము కాబట్టి. ఉద్యోగాలే ఇప్పుడు ఉద్యోగాలు ఎంతమంది చేస్తున్నారండి? వాలంటీర్లు ఇచ్చారు, సచివాలయ వ్యవస్థ ఇచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు లాగా కాకుండా కమిటీలు పెట్టేసి, బూత్ కమిటీలు పెట్టేసి పింఛన్లు ఇవ్వటం కానీ, ఒక వ్యక్తి చనిపోతే మళ్ళీ రెండో వ్యక్తికి పింఛన్ అవకాశం ఉండేది. ఇవాళ అవకాశం లేదు. చనిపోయిన మనిషికి మళ్ళీ తిరిగి 2 నెలల్లోనే పింఛన్ వచ్చే, ఆ కుటుంబంలో మళ్ళీ వేరే వాళ్ళకి పింఛన్ వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ దేనికి, దానివల్ల ఏం ఉపయోగం లేదు అని చెప్పి అంటున్నారు కదా. ఒక్కసారి వాలంటీర్ వ్యవస్థ దేనికి అన్న వాళ్ళని వాలంటీర్ దగ్గరికి వెళ్లకుండా ఏ పని జరుగుతుందో వాళ్ళని అడగమనండి. ప్రతిదీ కూడా వాలంటీర్ వాళ్ళ కుటుంబంలో ఒక మెంబర్ అయిపోయి 50 కుటుంబాల్లో వాళ్ళ బిడ్డల కంటే ఎక్కువగా కూడా వాళ్లే సేవ చేస్తున్నారు. జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ జగన్ గారికి సపోర్ట్గా ఉన్న వాళ్ళకే అందుతున్నాయి, మిగతా వాళ్ళకి ఏమీ అందట్లేదు సామాన్యుడికి అని అంటున్నారు. తీసుకునే వాళ్ళకి ఆత్మాభిమానం అనేది ఉంటే ఆ మాట అనరు. ప్రతి ఇంటికి ఒక కుటుంబానికి వచ్చేసి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు టౌన్ ప్రజలకి, గ్రామాల్లో వచ్చేసి ఒక్కొక్కళ్ళకి వచ్చేసి కుటుంబానికి 10 లక్షల వరకు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. రుణమాఫీ కానీ, విద్యాదీవెన కానివ్వండి, ఇంటి స్థలాల గురించి కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, హెల్త్ కార్డ్స్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు పొందుతున్నారు. అది చెప్పే లబ్ధి కాదు, చేసిన సాయం చేశామని చెప్పకూడదు కూడా. అలాంటి పథకాలన్నీ జగనన్న ఇచ్చి ప్రతి కుటుంబానికి ఎంతో అండగా నిలబడుతున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా మేడం, ఎఫెక్ట్ ఉంటుందంటారా పార్టీకి? వాళ్ళు చెప్పుకోవటానికే తప్ప వాళ్ళ వల్ల ఏమీ కాదు. ముందు వాళ్ళల్లో వాళ్ళే సఖ్యత లేదు, అలాంటి ప్రజలకు ఏం సేవ చేస్తారు? జగన్ గారిని సార్ అసలు సీఎం సీట్ కూడా తాకనివ్వను నేను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ముందు ఆయన వార్డు నెంబర్గా గెలవమనండి. ఎమ్మెల్యే వద్దు, ఒక వార్డుకి వచ్చి 300 ఓట్లు 400 ఓట్లు ఉంటాయి, అవి పడతాయో లేదో ఒక వార్డులో చూసుకోమనండి ఆయన, అప్పుడు చెప్పమనండి. పులివెందుల్లో ఈసారి టీడీపీ జెండా ఎగరబోతుంది, జగన్ చూసుకో అని చెప్పి. పులివెందుల్లో ఎవరి జెండా ఎగిరిద్దో ఒకసారి ఆయన వెళ్ళి చూసుకోమనండి. ఏ పులివెందుల ప్రాజెక్ట్ మొదలు పెట్టింది మేమే, రాజశేఖర్ రెడ్డి గారు, దాన్ని పూర్తి చేసింది కూడా మా జగన్ అన్నే. అక్కడ మా జెండానే ఎగిరిద్ది, ఎవరి జెండా ఎగరదు, అది గుర్తుపెట్టుకోమనండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి జగన్ గారు ఏ విధంగా సపోర్ట్గా ఉన్నారు? అన్ని విధాలా సపోర్ట్గా ఉన్నారండి. ఒకప్పుడు ఎస్సీలకి నాయకుడు పక్కనుండే వాళ్ళకే లబ్ధి చేకూరేది, ఈరోజు అలా కాదు. ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రూపాన అండగా జగనన్న నిలబడ్డారు. వాళ్ళకు ఆసరా కానివ్వండి, చేయూత ద్వారా కానివ్వండి, ఏదో ఒక రూపాయన జగనన్న వాళ్ళకి అండగానే ఉన్నారు. ఎస్సీ భూమి అసలు దేనికి పనికిరాదు అని చెప్పంటున్నారు. ఒక్క సెంటు భూమి దేనికి పనికిరాదు అన్నవాడు ఆయన చేసిన 14 సంవత్సరాల్లో ఎందుకు స్థలాలు ఇవ్వలేకపోయాడు? ఒక ఇల్లు కూడా ఎందుకు కట్టించలేకపోయాడు? కనీసం పెట్టుకున్న లోన్లు కూడా డబ్బులు శాంక్షన్ చేయలేదు కదా. మరి వాళ్ళ సెంటు భూమి చాలదు అని మాట మాట్లాడడానికి ఆయనకి ఏ అర్హత ఉంది? వాళ్ళ సెంటు భూమి చాలదు అన్నాడు కదా, ఆయనకంటే వాష్రూమ్కి పనికి వచ్చింది ఏదో చెప్పాడు. ఆ సెంటు భూమి ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఎలా ఉందో వాళ్ళు చెప్తారు. రేపు వచ్చి అడుగుతారు కదా, అడిగినప్పుడు ఆ సెంటు భూమిలో ఇల్లు ఉంది కదా, అది ఒకసారి కళ్ళతో చూడమానండి. ఆయనకి ఈ మధ్య కాంట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారా? ఐట్రాక్కి ఇన్ఫెక్షన్ వచ్చేసింది, కళ్ళు కనపడట్లేదు. ఇప్పుడు ఆ కళ్ళు ఇలా పెద్ద చేసుకుని చూడమానండి. అది నెక్స్ట్ అయితే ఎన్ని సీట్స్ వస్తాయి? 175 కన్ఫామ్ రాసి పెట్టుకోండి.